ఆదిలాబాద్ జిల్లా గుడుహత్నూర్ మండల కేంద్రంలో లారీ ఢీకొని బస్సు బోల్తా పడింది. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ నుండి మంచిర్యాల వెళ్తున్న క్రమంలో గుడిహత్నూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై నిర్మల్ నుండి ఆదిలాబాద్ వైపు వేగంగా వెళ్తున్న కంటైనర్ ను ఢీకొని సర్వీస్ రోడ్డుపై దూసుకువెళ్లి బస్సు బోల్తా పడింది. హుటాహుటిన స్థానికులు బస్సుని లేపి ప్రయాణికులను బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో 4 తీవ్ర గాయాలు పాలవడంతో అంబులెన్స్ లో జిల్లా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. లారీ వాళ్ళ మా మంది పెట్టుకునే